తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఇంకా లావణ్య ఫైట్ చేస్తూనే ఉంది. నిన్న ఒక్కసారిగా డిప్రెషన్ కి వెళ్లినటువంటి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు అందరికి మెసేజ్ చేసింది. అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంది? లావణ్య ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు అటు రాజ్ తరుణ్ తో పాటు మల్హోత్రపై అదేవిధంగా అతని సోదరుపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పుడు కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? దీని సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది. లావణ్య అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, ఒక పక్క కేసు నమోదైంది, అయినా కూడా సూసైడ్ ఎందుకు అటెంప్ట్ చేసుకోబోయారు, ఎందుకు మెసేజ్ చేశారు? నేను వీక్ అయ్యానండి, మెంటల్ గా కూడా డిప్రెస్ అయ్యాను, అండ్ పెయిన్ గా ఉందండి. నాకు రాజ్ ఇంట్లో లేడు మనిషి, నాకు 11 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం, ఇంకా నా పేరెంట్స్ కంటే ఎక్కువ కనెక్షన్ కూడా నాకు రాజ్తోనే ఉంటుంది. అలాంటి మనిషి లేడు అండ్ ఇంకా రాడు అన్నవి వింటుంటే నాకు బతకాలనిపించలేదు. రాజు లేకపోతే బతకలేను, అది 100% నిజం. మీరు ఫైట్ చేస్తున్నారు, ఆల్రెడీ కేసు అయింది, పోలీసులు కేసు నమోదు చేశారు, రాజ్ తరుణ్ పై యాక్షన్ కూడా తీసుకున్నందుకు హామీ ఇచ్చారు, ఒకవైపు న్యాయవాదితో సంప్రదిస్తున్నారు, అయినప్పుడు కూడా అంత డిప్రెషన్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి, రీజన్స్ ఏంటి, ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా మిమ్మల్ని? అన్ని రకాలుగా వస్తున్నాయండి. ఇప్పుడు మాల్వి ఆమె నాకు ఛాలెంజ్ చేసింది ఆల్రెడీ 8 మంత్స్ నుంచే రాజన్ తీసుకుంటానని, అదే జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళ లాయర్ ఎవరో 5 కోట్లు ఇస్తామని అంటున్నారు, అండ్ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని అంటున్నారు. ఇప్పుడు నన్ను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉమెన్ ని, ఎలా పిల్లల్ని చూసుకోవాలి, ఎలా మాకు ఇల్లు గడవాలి, ఇప్పుడు మంత్ అయితే నాకు పాల బిల్లు కరెంట్ బిల్లు వస్తుంది, మరి నాకంటూ ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తాను అన్నది ఒకటి చెప్పుంటే నేను చూసుకునేదాన్ని. మరి నాకెప్పుడు అది తెలీదు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. సడన్ గా అన్ని ఆగిపోయాయి. ఆ టెన్షన్ లోనే నేనుంటే ఇప్పుడు షెల్టర్ కూడా లేదు అన్న దగ్గర మేబీ నేనన్నదాన్ని, లేకపోతే అట్లీస్ట్ డాగ్స్ కైనా ఉంటాయి, 1-2 కూడా కాదు, 15 కుక్కలు అండ్ 4 పిల్లలు. నేనన్నదాన్ని లేకపోతే మేబీ అతను వాటినైనా చూసుకుంటాడేమో అని కూడా ఆలోచించాను. ఈ అన్ని పరిస్థితులు చూసిన తర్వాతనే మీరు డిప్రెషన్ వెళ్ళారా, సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? అవునండి.